ఊరు పేరేనంట ప్రేమ నగరు కనబడి చేరకుండ ఉండలేరెవరు అనుబంధాలేంటి పేరు మనసులు వెన్న పూసతీరు ఇంతకు మించి ఉందా స్వర్గమే వేరు తరములే పంచుతూ పోని తరగని వాత్సల్యాన్ని మమతల మహారాణి వాణి పిలిచనే ప్రతి హృదయాన్ని కలపగా చుట్టది కాని చరితలే పొగడక తన సుగుణాన్ని మమతలు ఎలుగు ఊరు పేరేనంట ప్రేమ నగరు తన పొడి చేరకుండ ఉండలేరెవరు అనుబంధాలేంటి పేరు మనసులు ఎన్న పూసతీరు ఇంతకు మించి ఉందా స్వర్గమే వేరు ఒరే వెంకటేశం, పెళ్లి కూతుర్ని తీసుకుని లగ్న పత్రికను తీసుకుని అలా ఊరేగింపుగా వెళుతున్నారు దేవుడి గుడికా? కాదురా, మా ఊరి దేవత దగ్గరికి. అదేంద్రా, ఈ ఊరికి కొత్తగా వచ్చావుగా, నీకు తెలియదులే. కష్టాలొస్తే ఆదుకోవడానికైనా, శుభకార్యాలొస్తే ఆశీర్వదించడానికైనా మా ఊర్లో ఒక దేవత ఉందిరా. ఆ తల్లిది 50 ఏళ్ల చరిత్ర. మా ఊరి కట్టుబాట్లు పద్ధతులు నీకు తెలియవుగా, ఆ తల్లిని ఒకసారి చూద్దూగాన్రా. ఇందు గోదారి పునరిదారి
అమ్మా శాకాంబరీదేవి, నీ చల్లని చూపులతో ఈ ప్రజలందరినీ చల్లగా కాపాడు తల్లి. నన్ను నమ్మి నా వెంట నడిచే మీ అందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. నువ్వు చెప్పింది నిజమేరా వెంకటేశం, నిజంగా దేవతలానే ఉంది. కాబోయే దంపతులు అమ్మగారి ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు కలిసి కాపురం చేసుకోండి. అబ్బాయి, ఈ అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనమ్మా. ఏమ్మా, ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మా. ఈ పిల్లల తల్లిదండ్రులకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మా. అబ్బాయి, అమ్మాయి పేరు చెప్పు. సీతామహాలక్ష్మి. అమ్మాయి, నువ్వు అబ్బాయి పేరు చెప్పు. శ్రీనివాస్. మన సమాజంలో పద్ధతులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మారిపోతున్నాయి. మన దేశంలో వివాహ వ్యవస్థకి విలువ లేకుండా పోతోంది. మృగాన్ని మనిషిని వేరు చేసేది విచక్షణ, బంధాలు, అనుబంధాలు. ఈ మూడు లేనివాడు మృగంతో సమానం. అమ్మవారి ఆమోదముద్ర పడ్డాక మాట మారడం, మనసు మార్చుకోవడం ఉండకూడదు. అందుకే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టాను. పూజారి గారు, కానివ్వండి. అలాగేనమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు కాబోయే భార్య. ఆ హక్కుతో భుజం మీద నువ్వు ముద్ర వెయ్యి. అమ్మా, అతను నీకు కాబోయే భర్త. ఆ హక్కుతో అతని భుజం మీద ముద్ర వెయ్యి. అలాగే అమ్మా. అమ్మవారి సాక్షిగా వీళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. వీళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు. అమ్మవారి ముద్రలు వాళ్ల భుజాల మీద పడ్డ తర్వాత ఏ కారణం చేతనైనా మరో ఆలోచన రాకూడదు. వేరే ఒకళ్ళని వివాహం చేసుకోకూడదు. అంతా తల్లి దయ. పరంధామయ్య గారు, అమ్మా, పెళ్లి వాళ్ళందరినీ మన దివాణానికి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. జరగో.
ఓం నమః శివాయ. వద్దులే, నువ్వు జీర్ణించుకోలేవు. అయ్యా, మీరు మనుషుల్నే సరిగ్గా నమ్మరు. అలాంటిది ఆయన్ని మాత్రం చాలా భక్తితో కొలుస్తున్నారు. దేవుళ్లలో అడిగింది ఏదైనా కూడా కాదనలేని మొహమాటస్తుడు ఏనేలింగం. అందుకే ఆయన్ని దేవుళ్లే కాదు రాక్షసులు కూడా పూజిస్తారు. మీలాగేనమాట. నిజం మాట్లాడే నాలుకను బాధ పెట్టకూడదు లింగం. పాపం ఉన్నమాటే కదా అంది. అమ్మయ్య, మీ కోపం రాలేదన్నమాట. ఒంటికి మించిన క్రమశిక్షణ కలిగిన యంత్రం లేదు లింగం. దేని పనిది చేస్తూ ఉంటుంది. నీ నాలుక వాగేసింది, నీ బుద్ధి నీ వడ్డి పెంచేసింది. అయ్యా, మోయా, పూజ అయిపోయిందా? వస్తున్నానమ్మా. ఓం నమః శివాయ. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పావనం శుభం. రై, నువ్వు చేయజాపు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పావనం శుభం. అవును, రోజు పూజ చేస్తావు గాని ప్రసాదం పెట్టవేంటి? ఆయన పేరు చెప్పి మనం తినడం తప్ప ప్రసాదాలు ఎందుకు నాన్న? నాలుగు మంత్రాలు, ఒక దండవు, అదే ఆయనకి నైవేద్యం. మరేనండి, రోజు పూజకు వాడే పూలు కూడా అర్ధరాత్రి రాజుగారి తోటలో నా చేత దొంగతనం చేస్తున్నారండి. లింగం అయినా ఆయన బోళా శంకరుడురా. ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని ఒట్టి అమాయకుడు. అందుకే ఆయన్నే పూజిస్తున్నాను. నువ్వు పూజలు చేయటం తప్ప ఆయన ఏమిచ్చాడని? అదా, ఇస్తానని మాటిచ్చాడ్రా. మా అక్క ఊరి జనానికి మొత్తం పంచేసి నన్ను మరిచిపోయింది. ఆ విషయమే ఆయనతో చెప్పా. కలకాలం బ్రతికే కాకికి కూడా చావు రావాలి అంటే ఒకరోజు రావాలి ఆగమన్నారు. అందుకే రోజూ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఏదో ఒకరోజు ఆయన మాట నిలబెట్టుకుంటాడు. శ్రీకరమ్మా, శ్రీకరమ్మా, శ్రీకరం ఇంకా రాలేదు. పెద్దమ్మగారు వచ్చే వేళయింది. శ్రీకరమ్మా, శ్రీకరమ్మా. వస్తున్నాను కాంతమ్మా. శ్రీకరమ్మా, వస్తున్నాను కాంతమ్మా. అమ్మయ్యా వచ్చేసారా? పదండి పదండి, త్వరగా ముగ్గేద్దురు గాని. ఎందుకంత కంగారు? అమ్మగారు వచ్చి చూసేసరికి ఇంటి ముందు ముగ్గు లేకపోతే నన్ను చంపేస్తారు. ముగ్గే కదా, వేసిద్దాంలే. మాటలు కాదు, ముందు పదమ్మా. ఇదిగో, ఇలా టెన్షన్ పెడితే నా వల్ల కాదు. నా తల్లివి కదూ. అసలు నానమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అన్నీ ఎందుకులేమ్మా? పర్వాలేదు, చెప్పులే. ఉదయాన్నే పట్టుచీర కట్టి అంత హడావిడిగా వెళ్ళిందంటే ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్ళుంటుంది కదా. గుడికి వెళ్ళారులేమ్మా. పూజకా? అవన్నీ నీకెందుకులేమ్మా? పల్లెటూరన్నాక కొన్ని ఆచారాలు అవి ఉంటాయి. పట్నంలో చదువుకొచ్చిన దానికి అవన్నీ మొరటుగా అనిపిస్తాయి. సరే, ఆ ఆచారాలేంటో చెప్పచ్చుగా. చూడమ్మా, ఎలాగూ అత్తారింటికి వెళ్లేదానివి. వాటి గురించి నీకెందుకులేగాని పదమ్మా. ఏంటో కాంతమ్మా, నాకెప్పుడు ఏం చెప్పరు. అదేమంటే బయటికి వెళ్లేదానివి కదా అంటారు.
నీకా అవసరం లేదు రాదు కాబట్టే చెప్పడం లేదు పదమ్మ తొందరగా ముగ్గేద్దు గాని తొందరగా వేయండి అమ్మా వేస్తున్నానుగా కాంతమ్మ అమ్మగారు వస్తున్నారమ్మా ఏంటర్రా బారెడు పొద్దెక్కినా ఇంకా ముగ్గులు పెట్టడం కాలేదా నువ్వు ముగ్గు వెయ్యి అని ఆర్డర్ వేసావు కానీ ఎంత కష్టంగా ఉందో తెలుసా నడుం పట్టేసింది నానమ్మా ముంగిట్లో ముగ్గులు పెడితే లోగిలంతా కళకళలాడుతూ లక్ష్మీకరంగా ఉంటుంది చుక్కలు పెట్టి ముగ్గులు వేసే ఆడపిల్లని చూస్తే ఆమె సహనం ఓపిక ఇట్టే తెలిసిపోతాయి ఆ గీతల్లో తన కాపరాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటుందనేది కూడా తెలుస్తుంది అమ్మా శ్రీ తొందరగా ముగ్గు వెయ్యమ్మా ఇంకా నా వల్ల కాదు నానమ్మా కాంతమ్మ వేస్తుందిలే ఇంకా సేపు ముగ్గు వేస్తే నడుం పట్టి మూడో కాలుతో నడవాల్సి వస్తుంది పట్టుమని 20 ఏళ్ళైనా నిండనే లేదు అప్పుడే నడువు నొప్పా ఇలా ఇవ్వు నేను వేస్తాను నువ్వా ఏ ఈ వయసులో నీకు అవసరమా వయసు నా మీద పెత్తనం చలాయించడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది ఇదిగో పిల్ల పాత రాజలక్ష్మీదేవి గురించి నీకు తెలియదు పంతం పడితే అంతు చూడాల్సిందే అమ్మా రాజలక్ష్మీదేవి గారు మీ కుర్రతనం చూపించక్కలేదు ముగ్గు నేనే వేస్తాను అయిపోయింది నానమ్మ ఏయ్ శ్రీ రాదు రాదు అంటూనే ఎంత బాగా వేసావే బాగుందా నానమ్మ నీ అంత అందంగా ఉంది అక్కడక్కడ రంగులద్ది పువ్వులు పెట్టావనుకో బ్రహ్మాండం బ్రహ్మాండం అలాగే నానమ్మ ఈ సంవత్సరం పంటలు ఎలా పండాయి పర్వాలేదమ్మా పెట్టుబడి వరకు వచ్చింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఉడికిన మెతుకు దేవుడైతే పండించిన రైతు కూడా దేవుడే మీలాగా అందరూ ఆలోచిస్తే రైతు కష్టమే ఉందమ్మా అమ్మా నాకు తెలుసుగా నానమ్మలా అడుగుతుందో లేదో ఇలా రెడీ చేస్తావన్ని పొగిడింది చాలు ముందు తీసుకెళ్ళు ధరల విషయం ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను అలాగేనమ్మా అమ్మా శ్రీకరి త్వరగారా వచ్చేసాను నానమ్మా నానమ్మ పరందామయ్య గారు డబ్బా పళ్ళెలో పెట్టేశానమ్మా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అమ్మా మీ అబ్బాయి గారు ఆయన బయటికెళ్లారు రావడానికి ఆలస్యం అయిపోతుంది మీరు కానివ్వండి గెలుస్తానని అంత నమ్మకమా
నా మీద నాకు ఇప్పుడు నమ్మకం ఎక్కువే. అంత నమ్మకం పనికిరాదేమో. తన మీద తనకు నమ్మకం లేనివాడు ఆటలోనే కాదు జీవితంలో కూడా గెలవలేడు. పరశురామ్ జీ, ఈ ఆట పోతే ఏంటి? మరో ఆట ఆడండి. క్యాష్ తీసుకురాలేదు. క్యాష్ నా దగ్గర ఉంది కదా. మీరు ప్రామిసరీ నోటు మీద సంతకం పెడితే చాలు, మీకు కావలసినంత డబ్బు ఇస్తాను. వస్తాను సార్. నా పేరు మీద లేని ఆస్తికి నేనెన్ని సంతకాలు పెడితే నష్టమేంటి? మీకేంటి సార్? కోట్ల ఆస్తికి వారసులు, మీ పేరు మీద ఆస్తి లేకపోవడం ఏంటి? ద గ్రేట్ మదర్ రాజ్యలక్ష్మీదేవి. అబ్బాయి గారు ఇంకా బాధ్యతలను ఆలోచించకుండా తిరిగే వాళ్ళని గురించి నాకెందుకు చెప్తున్నావు? అమ్మ ఆకలి చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు, కానీ నా విషయంలో రివర్స్ అయింది.